హసన్ జిల్లాలోని అరకులగూడు సమీపంలో ఉంటుంది రామనాథపురం. నయన మనోహరమైన కావేరీ నదీ తీరంలోని రామనాథపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో చతుర్యుగమూర్తి శ్రీ రామేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. శ్రీ రామేశ్వర స్వామి ఆలయాన్ని హోయసల రాజులు నిర్మించారు. హోయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారనడానికి గుర్తుగా ఆలయ ప్రాకారంపై శరభాన్ని అంతం చేస్తున్న యువకుడి శిల్పం అద్భుతంగా ఉంటుంది. ఆ తరువాత కాలంలో అధికారానికి వచ్చిన పాలేగాళ్లు ఈ సన్నిధిని మరింత అభివృద్ధి చేశారు. ఈ దేవాలయ రాజగోపురాన్ని దాటగాని విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో 36 శివలింగాలను దర్శించవచ్చు. వరుసగా ఉన్న ఈ శివలింగాల ముందు నందీశ్వరులను కొలువు తీర్చిన తీరు చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాలిగాళ్లందరూ ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించారని తెలుస్తోంది. 36 శివలింగాలను దర్శిస్తూ శివమంత్రాన్ని పఠిస్తూ ఈ దేవాలయానికి 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే 108 శివలింగాలను దర్శించిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. చతుర్యుగ రామేశ్వర దేవాలయ ప్రాంగణంలోని 36 శివలింగాలను దర్శించిన తరువాత అక్కడి స్తంభంలో వెలసిన సుందర గణపతిని దర్శించి నమస్కరించి సకల విఘ్నాలను పరిహరించు స్వామి అని భక్తులు ప్రార్థిస్తారు. వెన్న పూసినట్టుగా ఉండే ఈ గణపతిని దర్శించుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయి. ఆలయ గోడలపై సుందరమైన శిల్పాలను మలిచారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఆదిగురు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించి పూజించిన శ్రీ ఇంద్రాక్షమ్మ శ్రీ విశాలాక్షమ్మ వర్లను దర్శించవచ్చు. శ్రీ ఇంద్రాక్షమ్మ వారి సన్నిధిలో గ్రహదోషాల నివారణ కోసం శ్రీ శంకరాచార్యులు రాగితో చేయించిన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలియవస్తోంది.